ఒక సాధారణ రైతు 2014 ముందు నారాయణ్ ఖేడ్లోనో ఆదిలాబాద్లోనో ఎక్కడో మంతినిలోనో ఆ రోజు 4 ఎకరాలు ఉన్నాయన నేను అమ్ముకుంటే నా ఏమొస్తాయి పైసలు నా బిడ్డ పెళ్ళిట్ల చేయాలి మా పిల్లల సదుల సంగతి ఏంది ఇల్లెట్ల కట్టాలి అనే బాధ ఉంటుండే కానీ ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు బ్రహ్మాండంగా వచ్చి 24 గంటల కరెంట్ వచ్చి రైతు బంధు లాంటి పథకాలు వచ్చి రైతు బీమా లాంటి పథకాలు వచ్చి తెలంగాణలో సంపద పెరిగి ఇవాల రైతు ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే భూ యజమాని ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే నాకేమన్నా అయినా కూడా నా కుటుంబానికి డోకా లేదు ఎందుకంటే నా బిడ్డ పెళ్ళికి ఇబ్బంది లేదు నా ఒక్క ఎకరమో పావెకరమో అమ్మితే నా కొడుకు చదువైపోతుంది నా బిడ్డ పెళ్ళైతుంది మా ఇల్లు కట్టుకోవచ్చు నా కుటుంబం అయితే రోడ్డున పడదు అనే ఒక విశ్వాసం వచ్చిందంటే దానికి కారణం మీకెవరో మీకు తెలుసు ఇయ్యాల ఇయ్యాల మార్కెట్ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు అన్నాను నా చెవులను ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు బాగుందా మార్పు బాగుందా మార్పు మార్పు మంచిగా ఉందా అంటున్నా ఏం చెప్పిండ్రు మార్పు 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 అని ఉదరగొట్టింది మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండు నాకు ఆయన ఒక మంచి మాట చెప్పిండు అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది అట అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది ఎదురుంగుంటే అర్థం కాదు ఎందుకంటే